నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడుని ఇంతవరకు ఎవరు వ్యక్తిగత దూషణలు చేయలేదన్నారు. కనీసం వయసుకు మర్యాద కూడా ఇవ్వలేదని వారి కుటుంబాలలో మహిళలను కించపరుస్తూ మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. చంద్రబాబు హయాంలో అనేక అభివృద్ధి పథకాలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చల్ల వెంకటేశ్వర్లు, పట్టణ కన్వీనర్ కోడూరు నాగిరెడ్డి, ఎన్బీకే ఫ్రాన్స్ మండల అధ్యక్షులు షేక్ షరీఫ్, జేసీపీ మాజీ సొసైటీ చైర్మన్ జి రఘునాథరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా విమర్శించాలి, ఆయన్ని అల్లరిపాలు చేయాలి అని కేవలం మనసులో పెట్టుకొని ఎప్పుడన్నా ముక్కుబడిగా ఒకసారి అసెంబ్లీ సమావేశం జరిగితే ఆయన్ని టార్గెట్ చేసుకొని పెట్టేదాన్ని తప్పక ఏమన్నా కానీ మన రాష్ట్రంలో ఏదన్నా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏదన్నా అభివృద్ధి చేద్దామే అనేది లేకుండా కేవలం వాళ్ళ ఉన్న 23 మందిని ఎట్లా విమర్శించాలి, ఎట్లా వాళ్ళని టార్గెట్ చేయాలి, ఎట్లా వాళ్ళని బయట పంపించాలి అనే నిదానంతో అసెంబ్లీ సమావేశాలు ముక్కుపెడిగా సాగుతున్నాయి. అయినా చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని మాటలు కనీసం వయసుకు కూడా వినిపించకుండా ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కానీ అన్నిటికీ సహనంతో ఓర్చుకొని 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 లాస్ట్కి ఇంట్లో ఉన్న భువనేశ్వరి మేడం ఆమె ఎవరో జనాలకు కూడా సగం మంది తెలియదు అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య అని అటువంటి ఆమెను కూడా లాస్ట్కి బయ బజార్కి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. ఆనాడు మన మాకు తెలియదు కానీ కౌరవులు పాండవులు అనేది ఆ కౌరవులు పాండవులు ఎట్లా చేసినా కానీ ఈరోజు నిండు సభలో ఈ ఇంట్లో బజార్కి రానిటువంటి వ్యక్తులను కూడా బజార్కి లాగి అల్లరి పాలు చేసి నవ్వులు పాలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో. అందరికీ నమస్కారం. నా పేరు కోడూరు నాగిరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడిని. 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి మరియు 11 సంవత్సరాలు ప్రతిపక్ష నేత, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దాత, మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో అవమానించడం జరిగింది. ఈ కొడాలి నాని అనేవాడు ఒక క్లీనరు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టీ ఇచ్చుకుంటున్న వ్యక్తి అతను, అతను ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాను. పోతే అమ్మటి రాంబాబు నిన్న మనం చూసుకుంటాం యూట్యూబ్లో నీటిలో ఒక లేడీతో ఎంత ఆవేశంగా మాట్లాడిన వ్యక్తి, అతను చంద్రబాబు భార్య గురించి మాట్లాడుతున్నా. ఏమన్నా ఒక విధి ఉందా, మద్దతు ఉందా,
ఇదా వైఎస్ఆర్సీపీ కట్టుబడి కట్టుబడి విధానం అంటే ఒక తెలుగుదేశం పార్టీకి ఇవాళ మేము కూడా మాట్లాడగలం కానీ మా నాయకులు మాకు ఎన్ని నేర్పల మాది ఒక క్రమశిక్షణ పార్టీ ఒక విధానమైన పార్టీ అందుకని మేము కూడా చెప్తున్నాం పద్ధతికుంటే పద్ధతి ఉంటుంది లేకపోతే మేము కూడా మాట్లాడగలం ఈ సభాభవనంగా వాళ్ళు తెలియజేసుకుంటున్నాం।